మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది పసిఫిక్ తీరానికి సమీపంలో ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్ కి ఆగ్నేయంగా పదకొండు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమే ఉన్నట్టు వెల్లడించింది దీనికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకండ్లపాటు కదిలిపోయాయి ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు ఇలాంటి లేవని మెక్సికో సిటీమేయర్ తెలిపారు ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది అయితే అధ్యక్షుడు ఆండ్రస్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు కొయికా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని గెరెరో రాష్ట్ర గవర్నర్ చెప్పారు అకాపుల్క్ మేయర్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారని చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన మెక్సికో నగరంలో ఎనిమిది పాయింట్ ఒకటి తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి మళ్లీ రెండు వేల పదిహేడులో వచ్చిన ఏడు పాయింట్ ఒకటి భూకంపం కారణంగా మూడు వందల డెబ్బై మంది మరణించారు